ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాప్. మనం ప్రతిరోజు స్టూడియోలో కూర్చొని సైన్స్ గురించిన విషయాలు డిస్కస్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు వీడియో కొద్దిగా స్పెషల్గా ప్లాన్ చేశాను. ఈరోజు వీడియో మొత్తం కంప్లీట్గా అవుట్డోర్లో ఉండబోతుంది. అండ్ ది బెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కరోనా వల్ల అన్ని దేశాలు అతలాకుతలమైపోయాయి. ఈ మానవాళి మొత్తానికి కరోనా ఒక గుణపాఠం నేర్పిందని అనుకోవాలి. కాకపోతే ఇప్పుడు కరోనా ఆల్మోస్ట్ తగ్గింది అనుకుంటున్నారు. కానీ ఈ కరోనా అయిపోయిన తర్వాత కూడా భవిష్యత్తులో అనేక రకాల ఛాలెంజెస్ మనకు రాబోతున్నాయి. అందులో ప్రధానమైనది పొల్యూషన్. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఏ లెవెల్లో ఉందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ పొల్యూషన్ని తగ్గించడానికి అన్ని దేశాలు చాలా రకాలుగా కృషి చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ మూవ్ అవుతున్నాయి. సో అందులో భాగంగానే నేను ఈరోజు మీకు ఎలక్ట్రిక్ వెహికల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో మీరు చూసినట్టయితే నాతో పాటు ఉన్న ఈ బైక్ కంప్లీట్గా ఎలక్ట్రిక్ బైక్. అండ్ దీని కంపెనీ జెమోపై, అండ్ దీని మోడల్ ఆస్ట్రిడ్ లైట్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ బైక్ గురించిన పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఇది ఎలక్ట్రిక్ బైక్. సో ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది? జనరల్గా ఎలక్ట్రిక్ బైక్లకు మైలేజ్ అని చెప్పము, దీని రేంజ్ అని చెప్తాము. దీని రేంజ్ ఎంత? దీని బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎంత? ఇది ఎంతమందిని మోయగలదు? దీని లోడ్ కెపాసిటీ ఎంత అనే విషయాలు మనం ఇన్ డీటెయిల్గా క్లియర్గా తెలుసుకుందాం. మనం ఈ బైక్ యొక్క కంపెనీ విషయానికి వస్తే, కంపెనీ నేమ్ జెమోపై. జెమోపై అంటే చైనీస్ అండ్ ఇండియన్ కంపెనీ యొక్క కాంబినేషన్. దీన్ని మనం జాయింట్ వెంచూర్ అనుకోవచ్చు. చైనాకు చెందిన ఓపై అండ్ ఇండియాకు చెందిన గ్రీన్ ఎలక్ట్రిక్ కంపెనీ కలిసి దీన్ని డిజైన్ చేశాయి. అండ్ ఈ బైక్ యొక్క కంప్లీట్ డిజైన్ చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇది హోండా డియోలా అనిపిస్తుంది. అండ్ ఈ బైక్ యొక్క వీల్స్ విషయానికి వస్తే, దీని టైర్స్ 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్. ట్యూబ్లెస్ టైర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అండ్ దీని వీల్స్ని తయారు చేసింది అల్యూమినియం అలాయ్స్ తోటి, కఫీ స్టాండర్డ్ అనుకోవచ్చు మనం. అండ్ ఈ బైక్ యొక్క బ్రేక్ విషయానికి వస్తే, ఫ్రంట్ వీల్కి మనకు డిస్క్ బ్రేక్ వస్తుంది, అండ్ దట్స్ ద బెస్ట్ థింగ్. అండ్ వెనక టైర్కి మనకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. మనం ఇక బైక్ యొక్క లైట్ విషయానికి వస్తే, హెడ్ లైట్ అనేది కంప్లీట్గా ఎల్ఈడి విత్ డే రన్నింగ్ ల్యాంప్. అంటే మనం బైక్ ఆన్ చేయగానే దీని ఎల్ఈడి ఆల్వేస్ ఆన్ ఉంటుంది. అండ్ ఇండికేటర్ విషయానికి వస్తే, మీరు ఇక్కడ ఇండికేటర్ చూసినట్టయితే స్టాండర్డ్ బల్బ్స్ని ఉపయోగించారు. సో ఇప్పుడు మనం ఈ బైక్ని రైడ్ చేసి, ఆ రైడ్ చేసేటప్పుడు ఫీల్ ఎలా ఉంది, అంత కంఫర్టబుల్గా ఉందా లేదా అనే విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. అండ్ బై ద వే, ఇంకో విషయం తెలుసా మీకు, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కీ కంప్లీట్గా కార్ కీలా అనిపిస్తుంది నాకు. ఇక్కడ దీన్ని, ఇది దాని కీ. మనం కీ పెట్టకుండా కూడా ఈ బైక్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనబడుతుంది ఆప్షన్, ఇది కీ లేకుండా బైక్ని స్టార్ట్ చేయడానికి. అండ్ ఇదో బండి లాక్ చేయొచ్చు, లాక్ అన్లాక్ అన్లాక్. అండ్ ఇది యాంటీ థెఫ్ట్ మోడ్ యాక్చువల్లీ. ఎవరైనా మన బైక్ దగ్గరకు వస్తే మనం ఇలా క్లిక్ చేయగానే కార్లకు ఉంటుంది కదా, సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ అన్నమాట. సో ఇప్పుడు విషయం ఏంటి, మీకు ఇక్కడ ఒక మ్యాజిక్ చూపిస్తాను. విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కీ పెట్టి ఆన్ చేసాను, ఇప్పుడు బండి ఆన్ అయి ఉంది. కానీ మీకు ఎటువంటి సౌండ్ అని అనిపిస్తుందా? దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఎలక్ట్రిక్ బైక్స్. చూడండి, ఇప్పుడు సౌండ్ లేకుండానే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ బైక్ యొక్క రేంజ్ ఒకసారి దీన్ని మనం ఛార్జ్ చేస్తే 90 నుంచి 100 కిలోమీటర్ వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ యొక్క పీక్ పవర్ అనేది 4 కిలో వాట్స్. అండ్ బ్యాటరీ యొక్క ఓల్టేజ్ విషయానికి వస్తే 7 to 2 వాట్స్. అండ్ ఈ బైక్లో ఉపయోగించిన మోటార్ అనేది 2400 వాట్ రేటెడ్ మోటార్.
అంటే వెరీ పవర్ఫుల్ మోటార్ అనుకోవచ్చు. లైక్ ఇది మనం పెట్రోల్తో వాడే బైక్స్కి ఏమాత్రం తక్కువ కాదనమాట. అండ్ ఈ బైక్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ విషయానికి వస్తే కంపెనీ చెప్పేది ఏంటంటే 65 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి, కాకపోతే మనం దీన్ని రైడ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు 70 కూడా వెళ్తూ ఉంటుంది. ఈ బైక్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే, ఈ బైక్ను మనం రైడ్ చేసినప్పుడు దీనిలో 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి స్పోర్ట్స్, రెండవది సిటీ, మూడోది ఎకానమీ. అండ్ ఈ బైక్ యొక్క ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీనికి సైడ్ స్టాండ్ సెన్సార్స్ ఉంటాయి. అంటే ఒకవేళ స్టాండ్ ఓపెన్ ఉంటే స్టాండ్ ఓపెన్ ఉందని చెప్పి మనకి ఇండికేషన్ వస్తుంటుంది. అది మ్యాక్సిమం యాక్సిడెంట్లను అవాయిడ్ చేస్తుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి డిజిటల్ స్పీడోమీటర్ వస్తుంది. అండ్ అది చూడో చాలా యాక్యురేట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ డిజిటల్ స్పీడోమీటర్ చాలా యాక్యురేట్గా ఉంది. అండ్ కీలెస్ ఎంట్రీ, లైక్ యూనో మనం కీని లోపల ఇన్సర్ట్ చేయకుండా కూడా ఈ బైక్ని మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎకనామీ విషయానికి వస్తే మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అవన్నీ చూస్తే కేవలం 1 రూపాయితోనే ఈ బైక్ మనల్ని దాదాపుగా 80 నుంచి 100 కిలోమీటర్ తీసుకెళ్తుంది. దట్స్ ద బెస్ట్ అనుకోవచ్చు. సో ఫైనల్గా ఏంటంటే అందరికీ మైండ్లో ఉన్న డౌట్ ఏంటంటే దీని ప్రైస్ ఎంత అని చెప్పి. ప్రజెంట్గా అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 79,999 ఉంది. అంటే 80,000 అనుకోవచ్చు, బట్ దీన్ని కంప్లీట్గా కొనుక్కోవడానికి 85,000 దాకా పడుతుంది. సో ఈ బైక్ గురించి నెగటివ్ ఏంటంటే నాకు ఈ బైక్ యొక్క సస్పెన్షన్ అంత ప్రాపర్ అనిపించలేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇది బైక్ ఎత్తేస్తూ ఉంటుంది. అండ్ దీని మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి దీన్ని ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తామనేది క్వశ్చన్. సో విషయం ఏంటంటే ఈ బైక్ ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 5 అవర్స్ to 5.5 అవర్స్ అవుతుంది, అంటే కంప్లీట్గా ఛార్జ్ చేయడానికి. అండ్ ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 90 to 100 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఓకే ఎలక్ట్రిక్ బైక్ అంటున్నారు మరి దీన్ని ఛార్జ్ చేయడం ఎలా అని చెప్పి. సో దానికోసం నేను మీకు ఇక్కడ బ్యాటరీ ఓపెన్ చేసి చూపిస్తాను. లైక్ మనం దీన్ని ఓపెన్ చేస్తే, అండ్ ఈ బైక్ యొక్క లగేజ్ స్పేస్ విషయానికి వస్తే మన కాళ్ళ దగ్గర ఒక సిలిండర్ పట్టేంత స్పేస్ ఉంది. అదేవిధంగా దీన్ని బ్యాగేజ్ కంపార్ట్మెంట్ అంటే సీట్ కింద ఉన్న స్పేస్ చూసినట్టయితే ఐ థింక్ దట్స్ డీసెంట్ ఎనఫ్. అండ్ దీని కింద మనకు బ్యాటరీ కనిపిస్తుంది, దాన్ని బయటకు తీసి ఇదిగో ఇలా బయటకు తీసి నేను ఛార్జ్ చేసుకోవాలి. అండ్ ఈ బైక్ యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 1.7 కిలోవాట్ రిమూవబుల్ లిథియం బ్యాటరీ. అంటే దీన్ని ఛార్జ్ చేయడానికి మనం బ్యాటరీని రిమూవ్ చేయొచ్చు. సో గాయ్స్ చూశారు కదా మొత్తంగా ఇది జెమోపై ఆస్ట్రిడ్ లైట్ బైక్ గురించిన పూర్తి విషయాలు. అండ్ నేను చెప్పినట్టుగా ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ బైక్ అండ్ దీంతో ఎటువంటి పొల్యూషన్ రాదు. ఇక ఈ బైక్ పైన నా ఒపీనియన్ విషయానికి వస్తే నాకైతే ఈ బైక్ నచ్చింది. కాకపోతే ఇది ప్రస్తుతం ఉన్న ఫ్యూయల్ బైక్స్తో కంపీట్ చేయగలదా అంటే ఐ థింక్ నో. యాక్చువల్లీ అంటే అంత స్టాండర్డ్లో లేదు, బట్ దగ్గర డిస్టెన్స్లో ట్రావెల్ చేయడానికి ఐ థింక్ ఈస్ ద బెస్ట్ బైక్. Hi, this is Rahul Vijay. Please do subscribe to TeluguStop.com. Please subscribe to TeluguStop. Please subscribe TeluguStop. Subscribe to TeluguStop. Hi everyone, this is Yashwant here. Please subscribe TeluguStop.